Jesus.
Praise the Lord. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಕೊಡುವುದಾಗ ಆ ರಕ್ಷಕರು ಪ್ರಭುವಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮಮೂಲೋ ಈ ಕೂಡಿಕೆಗೂ ಸೇರಿವಚ್ಚಿನ ಅಂದರ್ಕೊಂಡ ಪರಮೇಶ್ವರ ದೇವರನ್ನು ದೀವಿಸಿದಾಗ ಯೆಹೋಶುವ ಗ್ರಂಥಂ 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రార్థన చేసుకుందాం. తర్వాత పరిశుద్ధుడ ప్రేమాస్వరూపి దేవుని దేవానికి స్తోత్రాలు. ఈ పగటి కాల సమయంలో మరొకసారి ఈ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నా, కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం చూస్తూ వింటున్న మీ ప్రియుడను మీ చేతులకు అప్పగిస్తున్నా. కృపతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామములకు మహిమ చేరుస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. మొదటి కాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని అనేక సందర్భాల్లో శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. ఆమేన్. మనం ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉంటామో, దేవుని మాటకు లోబడకుండా ఉంటామో, ఆటోమేటిక్గా దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు దయ్యం మన దగ్గరికి అటాచ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం. చూడండి ఒకసారి 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట తన తలల మీద ధూళి పోసుకొనుచు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నాయకుడుగా యెహోషువని ఇచ్చాడు. ఆమేన్. యెహోషువ ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చాడో, ఆమేన్, మోషే ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలను నడిపించాడో యెహోషువ కూడా అలాగే నడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకు తోడై ఉండాలంటే
దేవుని ప్రజలు ఎలా ఉండాలి. తాగుబోతులకి దేవుడు తోడే ఉంటాడా? తాగుబోతులకి నువ్వు బాగా తాగే నేను నీ చుట్టూ ఉంటా అంటాడా? పేకాట వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? పేకాట పోని వ్యభిచారులకి దేవుడు తోడుగా ఉంటాడా? చెప్పలేమండి, ఉండడు. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడకపోతే దేవుడు అనేక సందర్భాల్లో వాళ్ళని విడిచిపెట్టాడు. తద్వారా రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు వారి వారి జీవితాల్లో ఎదురయ్యాయి. ఎట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా మీకు? అందుకే ఇక్కడ దేవుని ప్రజలకు చూడండి, ఒక్కోసారి మన జీవితాల్లో మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబులు భలే వస్తాయి. ఒక్కోసారి చిన్న సమస్య కొరకు, పెద్ద సమస్యల కొరకు ప్రార్థన చేసినప్పుడు జవాబు బాగా వస్తుంది. చిన్న సమస్యల కొరకు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాదు. ఏంటి సంగతి అంటే, మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే, నీ కుటుంబం నాశనానికి వెళ్తుందంటే, నీ కుటుంబంలో రోగాలు, వ్యాధులు, అసమాధానం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందంటే, ఎక్కడో నువ్వు రాంగ్ స్టెప్ వేసావని అర్థం. ఎట్లా చెప్పాలా? ఎక్కడో నువ్వు రాంగ్ స్టెప్, నువ్వు కరెక్ట్ వేలో లేవు అని అర్థం. నువ్వు కరెక్ట్ వేలో ఎప్పుడైతే ఉంటావో, ఆటోమేటిక్గా నీ జీవితంలో దేవుడు Romans 8:28 ప్రకారం, దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము దేవుడు సమకూర్చి జరిగించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఆయన మాట ప్రేమించడం అంటే ఏంటి? ఆయన మాట వింటే, ఆయన మాట ఎవరైతే వింటారో వారి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. స్తోత్రం కలిగిన దాకా ఇజ్రాయేలీయులు దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాట వినకపోతే, నాయకుడైనటువంటి యెహోషువా ఏం చేస్తాడంట, తన బట్టలు చింపుకొని ఇజ్రాయేలీయుల పెద్దలు సాయంకాలం వరకు దేవుని ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని సమాజము కొరకు విజ్ఞాపన చేస్తారు. నేడు సంఘము కొరకు విజ్ఞాపన చేసే దేవుని సేవకులు లేవాలి. సంఘక్షేమమే ప్రాణం అనుకునేటువంటి దేవుని సేవకులు మనకుంటే ఎంత ఆశీర్వాదం. దేవునికి హల్లెలూయా. సంఘక్షేమమే తమ ప్రాణములు అనుకునేటువంటి సేవకులు. దేవునికి స్తోత్రం. యెహోషువా అటువంటి వాడే. యెహోషువా అటువంటి బలమైనటువంటి నాయకుడు. అందుకే ఏం చేస్తాడు, అయ్యో ప్రభువా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో ఈ ప్రజలంతా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. యెహోవా మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనుడు యోర్దాను, అసలు యోర్దాలోనే చంపితే పోయేదిగా, ఎందుకు యోర్దాను దాటించారు? తర్వాత అంటాడు, మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించము, ఇజ్రాయేలీయులు తమ శత్రువులు ఎదురు నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? చూడండి, దేవుని ప్రజలకు అవమానం కలిగితే, దేవుని ప్రజలకు సమస్య వస్తే, దేవుని ప్రజలకు
భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుని సేవకుడుగా ఎంత బాధపడుతున్నాడు. దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడకపోతే వారికి వచ్చేటువంటి శ్రమల విషయంలో, వాళ్ళకి వచ్చేటువంటి కష్టముల విషయంలో దేవుడు ఒక దేవుని సేవకునిగా ఎంత బాధపడుతున్నాడు. నేడు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సేవకులు కూడా అలాగుంటే మేలు. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిండలా ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఎట్టిగా స్తోత్రం చెప్పండి, అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఎందుకో ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎరుకోలో దేవుడు జయాన్నిచ్చాడు. ఆమె చెప్పారు. తర్వాత చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్తే ఆ చిన్న పట్టణం వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలను తరింతరిం కొట్టారు. కారణం ఏంటి? దేవుని సందిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడు రంగం మీదకి. దేవుడు అంటాడు చేసిన వరకు సార్లు లేనిలే అన్నాడు. అర్థమవుతుందా? పాపం చేసి నేను పాపం చేసి కనసేపు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? పాపం చేసి నేను భక్తుడిని, నేను భక్తురాలని భక్తి మాటలు చెప్తే నీ సంగతి దేవుడికి తెలుసులే అని ఆయన అంటాడు. చాలు లేవి, నీ వేషం కొంచెం ఆగితే బాగుంటుంది అంటాడు. అంతేనా? పాపిష్టి కార్యాలు చేస్తూ నేను భక్తుడిని, భక్తురాలని, యథార్థవంతురాలని, నేను యథార్థవంతుడిని వస్తున్నాను, మా ఇంటి పక్కన ఎవరు ఉండాలని చూడండి, నా యక్షులు చెప్పుకుంటానంటే దేవుడు అంటాడు కొంచెం ఆగితే బాగుంటుంది అంటాడు. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసి పాపము ద్వారా ఒక బిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం. వాడికి రోగం వచ్చింది. మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. వాడు ఏమన్నా సారళంగా పుట్టినాడా? అక్రమంగా పుట్టినాడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని క్షమిస్తాడు. మీరు పోరాడాల్సింది రోగితో కాదు, ఎంత వ్యాధితో. రోజు ఫోన్ ఎత్తే ఏ మాటలు కదా? యేసయ్య కూడా వింటున్నారా? దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు. బట్ దేవుని పిల్లమైన మనం పాపాన్ని ప్రేమించాలి, పాపిని అసహించుకోవాలి కదా. మరి ఏం చేయాలి? పాపాన్ని అసహించుకోవాలి, పాపిని ప్రేమించాలి. ఎందుకంటే పాపుల కొరకు ఆయన రక్తాన్ని గార్చాడు, పాపుల కొరకు ప్రాణం తెచ్చాడు. మనకు అపరాధులము పాపులమై ఉండగా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను బ్రతికించును. ఒకప్పుడు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారుగా ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు మనలను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అయ్యగారు పాపం చేసి పాపం ద్వారా ఒక బిడ్డను కానీ ఆ బిడ్డకు రోగం అంతా వాడి కోసం మూడు రోజులు ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన పిల్లగాడు చచ్చాడు. దావీదు ప్రార్థన పనిచేయదా? నువ్వు పాపంలో ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పనిచేయదు. ఆలకృష్ణ పక్కన పెట్టు, కప్పు దాటి కూడా పైకి పోదు. ప్రైజ్ ది లార్డ్. పాపి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రతి ఓడు నేను భక్తుని అంటాడు, నేను యథార్థవంతుని అంటాడు, నేను నీతిపరుని అంటాడు. ప్రతి ఒక్కరిని ఎవరు చూసినా అసలు వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉండదా?
నీకు మనస్సాక్షి ఉండదా? అసలు దాన్ని నమ్మేసుకున్నావా? తేడా గురించి చెప్పరాంగా. మనస్సాక్షి అనేది నీ కనుక ఉంటే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావో మంచి పనులు చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. నీకంటే అసలు ఆ మనస్సాక్షి అనేది అమ్మేసుకున్నోడికి ఏముంటుంది? ఆ మనస్సాక్షి అనేది అమ్మేసుకున్న వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ మూలినట్టే ఉంటుంది. పైకి నేను భక్తుని అంటాడు, నేను యథార్థవంతుడు అంటే అసలు నా అసలు నేను లోకంలో సామెతం చేశారు. వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవ బుద్ధి ఏంటంటే పాపిని నేను అని ఒప్పుకోడు. అసలు నేను కాదు పాపిని, ఆడు పాపి అంటారు, ఆమె పాపి అంటారు. మనిషి ఎప్పుడూ కూడా తన పాపాన్ని తన రోత జీవితాన్ని ఒప్పుకోరు, మార్చుకోరు. ఏ వ్యక్తులైతే మార్చుకుంటారో, ఏ వ్యక్తులైతే తగ్గించుకుంటారో, ఏ వ్యక్తులైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటారో వారు బ్లెస్ అవుతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మూడు రోజులు ఉపవాసం ఉండి ఆ పిల్లవాడు చచ్చిపోతే ఇక లేచి ఎవడు చెప్పకుండా లేచి పల్లెనోడు అన్నం పెట్టుకొని తింటున్నారు కూర్చొని. ఈలోపు వాళ్ళు వచ్చారు, సైనికులు వచ్చారు. ఏందండి దావీదు గారు మూడు రోజులు ఉపవాసం ఉన్నావు ఇప్పుడే తింటున్నామంటే అంటాడు, అరే వాడి గాడికి మనం పోవాల్సిందే కానీ మన దగ్గరికి వాడు వస్తారంటారా? అర్థమవుతుందా? అంటే దావీదుకి అర్థమైపోయింది, నేను పాపిస్టోడిని, నేను పాపిస్ట్ కార్యాలు చేసా, అందుకే ఆ బిడ్డ పుట్టాడు. పాపిస్ట్ కార్యాలను బట్టి ఆ బిడ్డ పుట్టాడు కాబట్టి ఆ బిడ్డ దేవుడు బ్రతకనీయుడు అట్లాంటి బిడ్డలని చెప్పేసి దావీదుకి కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తే పాపం యెహోషువకి ఏం తెలుసు? పాప నాయకుడికి ఏం తెలుసు? పాస్టర్ గారికి ఏం తెలుసు? అసలు ఎందుకు వచ్చింది ప్రభా ఈ కీడు? ఎందుకు వచ్చింది ప్రభా ఈ నాశనం? ఎందుకు వచ్చింది ఇదని చెప్పి దొల్లాడుతా, తల మీద ధూళి పోసుకుంటా ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడంటే ఇంక జాలే లే అన్నాడంట. చేసిన వరకు జాలే ప్రార్థన, ఇంక లే అన్నాడంట. పదవ వచ్చిన చూడండి, యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యెహోషువాతో ఎట్లా నేను లేమో. అర్థమవుతుందా? లేవాలా? పాపిస్టు గుంపుల మధ్యలో కూర్చున్నామేమో, లేవాలా? నీచమైన కార్యాలు చేసే వాళ్ళతో సావాసం చేస్తున్నామేమో, అక్కడ నుంచి లేవాలా? టీవీ కాడ ఉన్నావో, సినిమా కాడ ఉన్నావో, లేదా ఎక్కడ ఉన్నావో, లోక సంబంధమైన కార్యాలలో జీవిస్తున్నావేమో, అక్కడి నుంచి నువ్వు లేవాలా? నువ్వు లేస్తే అద్భుతం జరుగుతుంది. లేవకుండా అక్కడే కూర్చుంటవా? నీ బతుకంతా ఇకంతే, నీ పాపిష్టి జీవితం అంతా అంతే, నీ రోత బ్రతుకంతా అంతే. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపిస్టు గుంపు దగ్గర నుంచి, అవిశ్వాసుల గుంపులో నుంచి, లోకస్తుల దగ్గర నుంచి నువ్వు లేవాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కొట్టగా దేవుని మహిమ నీ మీదకి రావాలంటే, దేవుని వెలుగు నీ మీదకి రావాలంటే, హల్లెలూయా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో నుండి పోవాలి. ఒక మాటలో చెప్పాలంటే చావాలి, చచ్చిపోవాలి. పాపముల విషయమై చచ్చిపోవాలి, పరిశుద్ధత విషయమై తిరిగి లేవాలి. అందుకే పౌలు భక్తులు చెప్పిన మాట, మనకు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఇప్పుడు క్రీస్తు మనలను బ్రతికించెను. ఆమేన్. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, యెహోషువతో మాట్లాడుతున్నాడు, లేమో, నీవేలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇజ్రాయేలీయులు పాపం చేసి
చూశారు ఈ రోజు ఇజ్రాయెల్ కాడ నుంచి ఇప్పుడు దాకా పాపం 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 పెరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మరు ప్రజలు, దేవుణ్ణి నమ్మరు, దేవుడు పంపిన ప్రవక్తల్ని నమ్మరు. ఆమెన్. వీళ్ళు ఎవరు నమ్ముతారంటే శవపేటకి ఇచ్చే వాళ్ళని నమ్ముతారు. చచ్చిపోయినాక శవపేటకి వెళ్తుంటారు. శవపేట బతుకుండా బర్త్డేలు చేసుకునే వాళ్ళకి కేదులుతుంటారే వాళ్ళని నమ్ముతారు. ఆమె చెప్పలేదు. ఆ మీటింగ్లకు కూడా ఖర్చీపులు అమ్ముకుంటూ ఉంటారు, ఎన్నో డబ్బాలు ఖర్చీపులు, వాళ్ళని నమ్ముతారు. నిజ వర్తమానం బోధించేటువంటి సేవకుల్ని, వాక్యము కొరకు బ్రతికేటువంటి సేవకుల్ని ఈ కాలంలో, ఆ కాలంలో ఉన్న ఆ జనం నమ్మల, ఈ కాలంలో ఉన్న ఈ జనం నమ్మల. అందుకే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చారు, ఈ కాలంలో కూడా నిజవర్తమానాన్ని నమ్మని వాళ్ళందరూ చస్తారు. అమ్మని చెప్పండి. అదేంటది మరణం, నాశనం. మరణము తప్పించుట యెహోవా వశం అన్నాడు. ఏ మరణం? అందరికి వచ్చే మరణం కాదు. అర్థమైందా? ఏ మరణం అది? నేను కూడా అనుకున్నా ఈ మామూలు మరణం ఏమో తప్పించుట యెహోవా వశం అంటే, మొన్న నేను శ్రావణ పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు దాని విషయమై వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఏమని క్లారిటీ ఇచ్చాడంటే, మరణం అంటే అందరు ఈ మరణం అనుకుంటున్నారు, ఈ మరణం కాదు, అది రెండవ మరణము. అది అగ్నిగుండాన్ని తప్పించుకునే మరణం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకాన్ని తప్పించుకోవటం. గుర్తుపెట్టుకో, భూమి మీద నువ్వు బతికేది కొద్ది కాలమే. చచ్చినాక అస్సలు ఉంది, అస్సలు జీవితం చచ్చినాక ఉండే పరలోకమా నరకమా? ఆమేన్. దేవునికి స్తోత్రం. భూమి మీద నీ పాపిష్టి కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే నీ కొరకు నిత్యత్వము కాచుకొని ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ పాపిష్టి జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు అదే విధానంలో వెళ్ళిపోతున్నావో, నీ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పంటే రెండు చేతులు పరిగెత్తి, ఈరోజు వాటి కొరకు వీటి కొరకు ప్రజలు ఏం పరిగెత్తినా పరిగెత్తున్నారు. గుండె లబ్ డబ్బును కొట్టుకోవటానికి బదులు డబ్బు డబ్బు డబ్బును కొట్టుకుంటుంది. తినటానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, కట్టుకోవటానికి ఇచ్చాడు, చాలవా? చాలు అయ్యే వాటికి చాలు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. మన మా ముసలమ్మ చచ్చిపోయింది, అన్ని మందికి పెట్టింది. నెల నెల 3,000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే గవర్నమెంట్, 3,000 ఎత్తుందో 2,250 ఎత్తుందో మొత్తం మీద అన్ని మందికి పెట్టింది. ఏమీ లేనటువంటి స్థితి. నీ క్షయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అనే వాక్యం చెప్తుంది. నీ కష్టార్జితం హాస్పిటల్కి, నీ కష్టార్జితం లోక సంబంధమైన కార్యాలకి, వీటి ద్వారా ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉందా? దేవునికి స్తోత్రం. లేదు. నువ్వు చచ్చేటప్పుడు నీ ముఖాన నువ్వు కట్టిన పొట్టుచీరలు కూడా ఒకటి కూడా వేయరు. అర్థమవుతుందా? నేను పొట్టుచీరలు కట్టాను అన్న 5,000 తెచ్చాను, 3,000 రూపాయలు పొట్టుచీరలు నువ్వు చచ్చినాక సమాధి పెట్టేస్తారా? అనుకుంటామేమో తెల్లగొడ్డ వాడు వంకొచ్చేసి తొందరగా ఏంటో లేట్ అవుతుంది, అవతల ఊర్లకు పోవాలంటారు జనం అంటారు. ఏది నీ వెంట రాదు, నీ డబ్బు రాదు, నీ ఇల్లు రాదు, నీ బంగ్లా రాదు, నీ కారు రాదు, నీ బంగారం రాదు. 20 శవులు బంగారం అంట. ఎంత? ఇప్పటికి 20 శవులు చేపించిందంటే, ఇంకో 10 శవులు చేపిస్తే
ముప్పై వేషంకైందట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోనీ ఒక తాడన్న వెళ్ళి ఎత్తున వేస్తారా? మూడు చెవులు తాడు సమాధి సమాధి పెట్టి పగిలిపోతే ఎడారాలకి అర్థమైందా? సమాధిలో ఒకవేళ మూడు చెవులు వేసి ఉంటే నిన్ను పడేస్తే అమ్మని చెప్పండి. పెట్టలో పెట్టి వేస్తే తెల్లారాలకి పెట్టే తవ్వబడి ఉంటుంది, సమాధి తవ్వబడి ఉంటుంది. అర్ధరాత్రులు సమాధుల్లో పేకాటలాడే వాళ్ళకి సమాధి పెట్టి తవ్వటం పెద్ద లెక్క. ఆమె చెప్తారా? రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. ఏది నీ వెంట రాదు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, 20 చెవులు బంగారం, 30 చెవులు బంగారం, 50 చెవులు బంగారం సంపాదించుకున్నాను చూడు మా ఇచ్చు చూడు అలా క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. ఎవరినే క్రీస్తు ఉన్నాడు నీ జీవితంలో ఉన్నాడనుకుని మోసం చేసుకుంటున్నావా? నీ క్రియలు దేవునికి తెలుసు కదా, నీ స్థితిగతులు దేవునికి తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఎట్టుగా రెండు చేతులు పైకి హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము చెప్పాలా, నష్టంగా ఎంచుకున్నానంటూ క్రీస్తును సంపాదించుకున్నాను. మీరు క్రీస్తును సంపాదించుకున్నారా? డబ్బులు సంపాదించుకున్నారా? బంగారం సంపాదించుకున్నారా? వెలగల వస్త్రాలు సంపాదించుకున్నారా? ఏం సంపాదించుకున్నారు? ఏ టైంలో ప్రభు వచ్చినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? కొంచెం టైం కావాలంటున్నావా? ఈ మధ్యకాలం ఒక పాట వచ్చింది, నా బ్రతుకు దినములు లెక్కింపు నేర్పుము దేవా, ఇంకొంచెం పెంచాయ నా ఆయుష్కాలను పాడుకుంటున్నా ఆయన ఎవరు పా, ఇంకొంచెం నా బతుకు ఇంకా సరిగా లేదు, నా స్థితిగతులు సరిగా లేవు, ఎండిపోయి చెట్లులాగా ఉన్నాను, ఒక్క ఫలం లేదు నా బతుకులో అని ఆయన పాట పాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎంతకాలం ఉన్నా కానీ ఇంకా లెక్కించి నేర్పు, నా పాపాలు నేను కడుక్కోవాలా? ఇంకా జీవితకాలం పాపాలు కడుక్కుంటా ఉంటావా? జీవితకాలం పాపాలు కడుక్కుంటానే ఉంటావా? పాపాలు క్షమించబడేది ఒకసారే. పొదుగులు దేవుడు క్షమించుతూ ఉండడు. ప్రైజ్ ది లార్డ్. అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరారు. దేవుని వాక్యాన్ని మీరారు, వాక్య పద్ధతులు మీరారు, ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. విశ్వాస జీవితంలో మనము ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఒకటే ప్రాముఖ్యం, ఆయన ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమించే వ్యక్తులుగా రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆయన ప్రేమించే వాళ్ళకంటే సమస్తము దేవుడే సమకూరి జరిగిస్తాడు. మరి ద్వేషించే వాళ్ళని 3-4 తరాల వరకు తండ్రుల దోషం బిడ్డ మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటాడు, వారు నా నిబంధనను మీరారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని. శపితమైంది మన ఇంట్లో ఏమన్నా శపితమైనవి ఉన్నాయా? శపించబడిన ఏమైనా ఉన్నాయా మన ఇంట్లో? కొంతమందికి ఎంత చెప్పినా సిగ్గుండదు. ఆ టీవీలో వచ్చే చెత్తా చెదారం సీరియళ్ళు సినిమాలు మనం చూడకూడదంటే
వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు వాళ్ళకి. ఎందుకని ఎందుకని ఎక్కదు? ఎక్కట్లా? చాలామంది జీవితాల్లో దయ్యాలు ఎందుకు పడుతున్నాయి? చాలామందికి దయ్యాలు ఎందుకు పడుతున్నాయి చెప్పండి? ఇంట్లో పరిశుద్ధత లేదు, ఒంట్లో పరిశుద్ధత లేదు. ఇంట్లో పరిశుద్ధత ఉండాలా? ఒంట్లో పరిశుద్ధత ఉండాలా? ఎందుకు? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. అపవిత్రాత్మ నీ దగ్గరకు వస్తుందంటే సంథింగ్ రాంగ్. నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రార్థన జీవితం లేదు. సమస్యలు నీ జీవితంలోకి వస్తాయంటే ప్రార్థన లేదు. శ్రమలు నీ జీవితంలో వస్తాయంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవటాన్ని బట్టే అన్నీ నీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించే వ్యక్తిగా ఉంటావో, స్తుతించే వ్యక్తిగా ఉంటావో, నీ ఇంట్లో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. ఒకసారి నేను తొలిదినాల్లో సేవ చేసే కొత్తలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయించడానికి రమ్మంటే పోతున్నా. మన ప్రార్థనలు ఇళ్ళ మీదకి వెళ్తుంటే ఒక ఇంట్లో నుంచి పాట వినబడుతుంది. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మని పెట్టు ఉంది, పెట్ట మనసులో ఏముంది. మన ప్రార్థనలు ఇల్లేనండి వరిల్లు, మన ప్రార్థనలు ఇల్లే. నేను చూసి వాక్యాన్ని గుర్తు చేసుకున్నా. ఏమనంటే నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలి కదా. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా ప్రభువుకి స్తోత్రాలు చెబుతున్నావు అనుకో. పాలు తీస్తున్నావు, పాలు పాలు ఏంటిది? పాలు తీస్తా ప్రభువుకి స్తోత్రాలు చెబుతా. అని అనుకో, లీటర్ ఇచ్చింది 2 లీటర్లు ఇస్తుంది. నువ్వు గోదావరి గట్టు ఉంది, గట్టి మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుందంటే ఒక తను తనిద్ది పట్టుకోమలే పెట్టడానికి. పెట్టడానికి అది బట్టి టంట వేయాలి. అప్పుడు ఒక్కటే అప్పుడు మూతి మీద తనుద్ది పళ్ళు, 2 రాతే 2 పళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె చెప్పలేదు రైజులో కానీ టీవీ ఏమో వరండాలో ఉంది, ఏమేమో వంట చేస్తుంది, అదేదో కర్పూర దీపమో కార్తీక దీపమో చూస్తుంది, తేపకోసరాటం తల్లి చూడటం చీనిపోతుందండి. చీనిపోతూ ఉంటే ఇలాగో తాలింపు మాడింది, ఉప్పు ఎక్కువ పప్పు ఎక్కువ అయింది మొత్తం మీద. తినేటప్పుడు అయ్యగారు పెళ్లి చేశాడు మళ్ళీ ఆమెకి. నీ ధ్యాస సీరియల్ మీద ఉన్న ధ్యాస కూర మీద చేస్తే అంత బాగుంటుంది. నీ ధ్యాస సీరియల్ మీద ఉన్న ధ్యాస ప్రభు మీద ఉంటే ఎందుకు నీ బ్రతుకు శాపంగా మార్చబడుతుంది? ఆమె తప్పేదా జరిగిపోయింది, తప్పుడు కార్యాలు చేసాం అయిపోయింది. ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం, బాప్తిసం ఇచ్చేటప్పుడు మెడ ఏం ఊపినా ఊపినాం, ఆ జరాబీ ఊపిందే జరాబీ. బాప్తిసం ఇచ్చే ప్రార్థన వస్తావా? ఆదివారం ప్రార్థన వస్తావా? ప్రభురాత్రి భోజనం పాలిపొమ్మలు పొందుతావా? మెడక ఏ ఊపినా ఊపినాను, మే ఊపినట్టు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన దశభాగం ఇస్తావా? ఇస్తా. మెడకాయ ఊపడం ఊపడం మళ్ళీ తిరిగి చూసి చెప్పలేదు. ఈ మధ్య లైవ్లు వచ్చినాయి, ఫేస్బుక్ లైవ్లు. ఏ పోతాం లే ప్రార్థనకి, లైవ్ పెట్టుకుంటే ఫోన్ పెట్టుకుంటా, సీరియల్స్ అంతా కూడా వాకింగ్ చూసుకోవచ్చు కదా. టీవీలో సీరియల్ వస్తుంటుంది, ఫోన్లో లైవ్ వస్తుంటుంది. ఇంకేముంది మనకి? అర్థం చేసుకుంటారా? దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సన్నిధిలో జీవం ఉంటుంది. ఈ లైవ్ ఎవరికంటే పని పాటు లేకుండా ఇంట్లో కాడ కూర్చొని సీరియల్ చూసేవాళ్ళు కాదు, వాళ్ళకి కాదు. ఎక్కడో దేశాల్లో విదేశాల్లో ఉంటారు, వాళ్ళకి రావడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు చూడటం కొరకు లైవ్. అర్థమైందా? కాలు బాగా చాపుకొని చక్రాలు పప్పు చెక్క తినుకుంటా అటు ఇటు తిరుగుకుంటా లైవ్ చూడటానికి కాదు, లైవ్ పెట్టేది. అర్థం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి
హల్లెలూయా. నీకు రాను రాలేకపోతే మంచాన పడి ఉంటావు, చూసి చూసావా మంచాన పడి కాలేజ్ తిరిగి, అప్పుడు నీకు లైవ్ కావాలి. రాలేని పరిస్థితి కదా. మరి కాళ్ళు చేతులు బాగానే ఉండేగా ఏం రోగం లైవ్ చూస్తున్నాం అంటే ఆపుతాయేమో. బామ్మ తిరుతాను లేని ప్రజలు ఎందుకు వచ్చింది బాధ్య రావడానికి. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఆమెన్ చెప్పలేదు ఎట్టిగా. రాలేని వాళ్ళకి లైవ్, ఆమెన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. రాగలిగిన వాళ్ళకి లైవ్ అవసరం లేదు కదా, అర్థమవుతుంది మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఇజ్రాయేలీలు పాపం చేశారు. ఏంటయ్యా పాపం అంటే, ఆదివారం దేవుని సన్నిధికి రాకపోవడమే పాపం. ఏదో పెద్ద పాపాలు లేవు, పెద్ద పాపాలు చాలా ఉన్నాయి. ఇది పాపాలన్నిటికంటే పెద్ద పాపం, ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోకపోవడం. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ బ్రతుకులో శాపం, రోగం, వ్యాధులు, బలహీనతలు అన్నీ నీ జీవితంలో ఏర్పడి చేస్తున్నాయంటే కారణం ఏంటి తెలుసా, నీవు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించకపోవటమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటాడు ఇక్కడ 11వ వచనం, ఇజ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన మీరారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలించి బొంకి. చూసారా, శపితమైన దాన్ని నీ ఇంట్లో నడింట్లో పెట్టావే, బొమ్మలు పెట్టా, ఏంటిది బొమ్మలు పెట్టారు, బొమ్మలు పెట్టా, అదే శపించబడింది. చెప్పించబడింది ఏంటి, దేవుని ప్రవక్త అన్నాడు ఎవరి ఇంట్లో టీవీ ఉంటుందో టీవీ ఒక శాపం అన్నాడు, టీవీ శాపం అన్నాడు. అంతే, ఇంట్లో కొడవలు ఉందా, కత్తిపేట ఉందా, కత్తిపేట కత్తిపేట బెండకాయలు కోసుకోవాలా, దొండకాయలు కోసుకోవాలా, ఉల్లిగడ్డలు కోసుకోవాలా, బెండకాయలు కోసుకోవాలా, పేగు కోసుకోకూడదు. ఏంటిది మా ఇంట్లో కత్తిపేట ఉందని పేట పేగు కోసుకుంటావు, బామ్మో. అలాగే మీ ఇంట్లో టీవీ పెట్టుకుంది ఎందుకు, కర్పూర దీపం చూడటానికి కాదు, అదే కార్తీక దీపం. నీ దీపం ఆరిపోద్ది అని చెప్తే ఒక ఏమంటుంది, అనుమాగం పాసుకారు హనుమాగా నీ నోరు అసలుకే మంచిది కాదు, పొద్దున లేదు దీపం ఆగిపోతా అంటే ఏంది, ఏ దీపం చూడకుండా మానేయరాదు, ప్రభువు స్తోత్రాలు చెప్పరాదు, పని చేసుకునేటప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు, ఎంత ఆశీర్వాదం, ఏ పని చేసుకున్నా ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు, ప్రార్థన చేయి నీ కుటుంబ క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు, నీ భర్త క్షేమం కొరకు. ఏంది చేస్తాం, ఆడు ఎప్పుడు పోతాడా అని పేరు ఏమన్నంటే ఎల్ఐసీలు పోలీసులు ఎప్పుడు వస్తాయని నీ బాధ నీది, అంతేగా నీ బాధ నీది, ఆడి బాధ ఆడి పాప. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ భర్తకు ఎందుకు రోగం, ఎందుకు వ్యాధి, ఎందుకు బలహీనతలు, ఎందుకు సమస్యలు. సీరియల్ చూసిన శ్రద్ధ భర్త మీద ఉంటే అంత బాగుండు నవ్వు అంటున్నారా. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి ఎట్టు చెప్పో. టీవీ మీద ఉన్న శ్రద్ధ, లోకం మీద ఉన్న శ్రద్ధ, లోకస్తులతో పెట్టుకున్న ముచ్చట్ల మీద ఉన్న శ్రద్ధ, ఇవే శక్తమైనవంటి. మీకు ఏం చేయాలా, చంపేసేయాలి. శపితమైనది నీ ఇంట్లో ఉండకూడదు. యోగు దగ్గరికి యోగు స్నేహితులు వచ్చి అంటాడు, నీ గుడారములో దుర్మార్గత ఉండకూడదు. ఇప్పుడు నువ్వు సినిమా పాట పెట్టావు మీ ఇంట్లో, సినిమా పెట్టుకొని చూస్తున్నావు, నీ ఇంట్లోకి ఎవరు రావాలి, దేవుడు రావాలా దయ్యం రావాలా? యేసు రక్తమో యేసు రక్తమో. వినపడుతుంది పాట,
ఇంట్లో నుంచి పాట వినబడుతుంది. ఈ లోపల తెగులు దారిని పోతా పోతా నీ ఇంటి మీదకి అడుగు పెట్టబోయి కూడా నువ్వు రక్తం 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 ఏర్పడుతుంది, తెలిపోద్ది. నువ్వు గోదావరి గట్టి ఉంది, గట్టి మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మని పెట్టుంది, పెట్ట మాసలు ఏముంది అని పెట్టుకుంటూ చూస్తున్నావు అనుకో, పాత పాత పోయేది కూడా లేదు, మీ ఇల్లు దాటిపోయేది కూడా అది వచ్చింది, బాగుంది పాట విందామని వచ్చి నీకు ఊరుకుంటుంది అని చెప్పండి. నీకాడి నుంచి పక్కోళ్ళకి ఊరుకుంటుంది, అర్థమైందా? రాత్రే ముందే ఆయనకు వచ్చిందయ్యా, ఆయనకు వచ్చినాక నాకు వచ్చిందయ్యా, నాకు వచ్చినాక పిల్లగాడికి వచ్చిందయ్యా, అందరికి వచ్చిద్దమ్మా అన్న నేను వచ్చిందంతే. ఎందుకని? దాని పవర్ అలాంటిది, నీ కాడ పవర్ లేనప్పుడు దాని పవర్ చూపించింది. కరోనా వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, ఫోర్త్ వేవ్ కూడా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, పోయిన ఆదివారం నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, యేసు రక్తం అనే వ్యాక్సిన్ ఉంది కదా మన కాడ, ఈ వ్యాక్సిన్ ఎందుకు అనిపించింది. వేసుకోయ్యా వేసుకోయ్యా, నాలుగు ఊర్లు తిరిగి వస్తుంటా, వేసుకోయ్యా, ఏ వయ వేసుకో, ఏంటి వ్యాక్సిన్ ఎందుకు తగిలితాయి? అందరికి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనలో ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది తెలుసా మీకు? ఏంటది? యేసు రక్తం. ఈ రక్తానికి, ఈ రక్తంగా ఏది పనిచేయదు. హల్లెలూయా. ఆ రక్తాన్ని కలిగిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఆ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళు, ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఇక్కడ ఊరు కనిపించింది నాకు ఆ వ్యాక్సిన్ వాళ్ళు. ఆమెన్ చెప్తారా? ఎట్టుగా గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినిపించబడతాయి. నీ కుటుంబంలో, నీ గృహంలో స్తుతి స్తోత్రాలు ఉండాలి. క్షపించబడినది నీ ఇంట్లో ఉండకూడదు. నీ ఇంట్లో నుంచి గప్పు గప్పున చుట్టపోక రాకూడదు, బీడీలు పొగలు రాకూడదు, సిగరెట్ల పొగలు రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. సీరియల్ సినిమా మాటలు వినపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో ఏమనపడదు తెలుసా? రక్షణను గురించిన ఉత్సాహ సునాదములు. దేవునికి స్తోత్రం. అప్పుడు దయ్యం నీ ఇంట్లోకి రావాలంటే భయపడుతుంది. ఎంత ధైర్యం దానికి! ఎవరున్నారు ఇంట్లో? ఎవరున్నారు ఇంట్లో? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం కదా. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలించి బొంకి, శపితమైంది అంటే చెడిపోయింది. ఆమెన్. దేవునికి ఇష్టం లేని నీ ఇంట్లో ఉన్నాయి, ఇష్టం లేని, దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ ఇంట్లో నువ్వు చేస్తున్నావు. ఆమెన్. దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. నువ్వు దొంగవి. ఆమెన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొంగడు పరలోకం ఉందా? ఎందో ఎట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 18,000 ఎవరు తీసుకున్నారు? 18,500 ఎవరికి వచ్చినాయి? అమ్మఒడి ఎవరికి వచ్చింది? రైతు భరోసా ఎవరికి వచ్చినాయి? వచ్చినాయా?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తం గొండంలో పడ్డాయా? చెప్పలేమంటే ఆయన ఎందుకు చెబుతామని తీసుకుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు సొమ్మయ్యి? ఆయన సొమ్మ ఇస్తుండు. ఆయన ఉండగానే అంటున్నా ఆయన సొమ్మ అది ఇచ్చేవాడు కావద్దు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. వచ్చి నిలిచినట్టు గుండం ఎత్తున్నా, మరి దశభాగం ఎత్తున్నా. మా మగా ఇందాక ఎప్పుడు వాకింగ్ చెప్తుంటే పోయిన సంవత్సరం వచ్చినాయి కానీ ఫస్ట్ గారు ఈ సంవత్సరం రాల అన్నది. పోయిన సంవత్సరం దశభాగం తీసిన దాంట్లో అన్న అంటుంది, అందుకే రాలేదండి. ఆయన ముఖ్యమంత్రిని ఎందుకు చేసాం అమ్మని చెప్పండి. ఇట్లాంటి పథకాలు ఇస్తున్నాడని దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడిచ్చే ప్రతిదీ కూడా అమ్మని చెప్పండి. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతి దాంట్లో దేవునికి మనం నమ్మకంగా ఉండాల. దొంగల్లాగా ఒక ఆమె అంటుందంట, దశభాగం అంటే ఏంటి? అమ్మో ఎలా తీస్తారు దాన్ని? ఎలా తీస్తారు? అబ్బో తెలియదంట అసలు ఆమెకి. ఆమెకు అన్ని లోక సంబంధమైన కార్యాలన్నీ తెలుసు కానీ దశభాగం తెలియదంట. అన్నీ తెలుసు, మిగతాయి మొత్తం లోకమంతా తెలుసు కానీ దశభాగం తెలియదండి. ఇప్పుడు చెబుతాను ఏమండి, దశభాగం అంటే 10 రూపాయల్లో 1 రూపాయి దేవుంది చెప్పండి. తెలియదని తెలుసుకోండి. 10 రూపాయల్లో 100 రూపాయల్లో 10 రూపాయలు దేవుంది, 1000 రూపాయల్లో 100 రూపాయలు దేవుంది. అంటే 1000 రూపాయల్లో నేను చూస్తాను 100 రూపాయలు దేవుంది, 10,000లో అర్థమైంది అమ్మ దశభాగం తీయటం. ఇది తీయండి, తీయకపోతే మామూలుగా ఉండదు. నేను కాదుగా ఆయన చూసుకుంటాడు. దశమ భాగం పాస్టర్ గారి సొమ్ము కాదు, దశమ భాగం యెహోవా సొమ్ము. మింగావో? నిన్ను మింగుతుడు ఆయన, నిన్ను మింగుతాడు. తక్క ఏ విప్పిన విప్పినావు మా కాలంలో దశమ భాగం ఎత్తాను. ఎట్టు విప్పినావా? ఎట్టు విప్పినావా? నాతో ఎట్టు విప్పినట్టున్నారు అంటే ఈయనని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు చెప్పాడు, ఏ ఒక్కటే మీకు గుర్తు పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు ఎవరంటే దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి, పరిశుద్ధాత్ముడు అంటే వారిలో ఉండి ఆయనే ఇప్పిస్తాడు. ఆ మనిషికి ఇష్టం లేకపోయినా పరిశుద్ధాత్ముడు లోపల నుండి ఈ దేవుని దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వడ్డీ వ్యాపారాలు అర్థమవుతుందా? 5 రూపాయలు వడ్డీలు 10 రూపాయలు వడ్డీలు మధ్యలోనే పోతావు అట్లాంటి వ్యాపారాలు చెప్తే. 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీలు మధ్యలో పోటనే అట్లాంటి వాళ్ళకి అసలు పరలోకం లేదండి. తెలుసా మీకు? 15వ కీర్తనలో ఉందా? ఉందా? 15వ కీర్తనలో వడ్డీ వ్యాపారం మీద రాశాడా? చదవండి ఒకసారి. యెహోవాని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అంటే పరలోకంలో ఉండేవాడు ఎవడని అర్థం. వాడు నాలుగుతో కొండమలాడు, తన శరీరాన్ని కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు, తన దృష్టి నుంచి అసహ్యుడు, అతను యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. అది తన ద్రవ్యం. డబ్బులు ఎవరి? నీ డబ్బులే. నీ డబ్బులను నువ్వేం చేయకూడదు? వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. మరి ఎట్ట బతకాలి సార్? వడ్డీ వ్యాపారం చేయకూడదు. దేవుడు బతికిస్తాడు. ఆమె యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం గుర్తుపెట్టుకోండి,
వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు నష్టపోతారు, దెబ్బతింటారు. దేవుడు కోలుకోలు అని దెబ్బ కొడతాడు. కోలుకోలు అని దెబ్బ మామూలు దెబ్బ కాదు. 18వ అధ్యాయం 12వ వచనం. దీనులను దరిద్రులను బాధ పెట్టి అయ్యా వింటున్నారా సార్లారా, దీనులను దరిద్రులను బాధ పెట్టి బలత్కారము చేత నష్టము కలుగు చేయుటయు తాకట్టు తాకటి పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే తాకట్టు ఏం పెట్టుకున్నావు దాన్ని ఇవ్వకుండా అయిపోయింది, నీ టైం అయిపోయింది, ఇంకా తాకట్టు పెట్టి టైం అయిపోయింది కాబట్టి ఇంకా వస్తువు మేమే ఉంచుకుంటాం. విగ్రహములతో చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు ఎవడైనా చేస్తే వాడు బ్రతుకునా బ్రతకడు. ఈ హేయ క్రియలు చేసిన కనుక అవశ్యముగా వానికి మరణ శిక్ష విధించబడును. వినిచుంటిరా బిడ్డలారా, వడ్డీ వ్యాపారంలో చేసి బిడ్డలారా మధ్యలోనే పోతారంట. నేను చెప్పుటలేదు, దేవుడు చెప్పుచున్నాడు. ఆమెన్ చెప్పండి. 7వ వచనం. ఎవరినైనా బాధ పెట్టకయు రుణస్థుని కథని తాకట్టును చెల్లించి బలత్కారము చేత పాము. ఎంతమంది సామాన్లు నేను మీతో తాకట్టు సామాన్లు తాకడు సార్ తాకడు సార్ అమ్మో అయ్యి అంట కట్ల పాములు అయితే అంట ఏదో టైంలో కటకం గుర్తాడు నేను దేవుడు నిశ్చిపోతాడు. చదవండి, తాకట్టును చెల్లించి బలత్కారం చేత ఎవరికైనా నష్టం కలుగు చేయకుండా వాడే ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు. అట్లాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేయని వాళ్ళు బతుకుతారంట. తాను చదువుకుంటుంది ఆమె చెప్పండి. 17వ వచనం. భేదవాణి మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడైన విధులు నాచరించిన కట్టనుసరించున్న వెళ్ళ అతడు చేసి తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. దేవునికి స్తోత్రం కలుగును. నాకు తెలుసు మీలో చాలా మంది నా మీద కత్తులు నోరుతారని, అయినా కానీ లేక చేయండి. ప్రైజ్లో ఎందుకంటే అది వాక్యం. అమే పలికించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే శపించబడి నీ ఇంట్లో, నీ ఇంట్లో శపితమైనవి ఏంటంటే ఇవే. దేవుడు ఊరుకుంటాడా? దేవుని పిల్లలు చేయొచ్చండి ఇట్లాంటి పనులు. 22వ కీర్తన 1 దేవుని పిల్లలు చాలా ఉన్నాయి. ఈ వడ్డీ వ్యాపారాల గురించి నేను చెప్పట్లా, ఎందుకంటే చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇవాళ ఎందుకు చెప్పినా అంటారా? ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎందుకు చెప్పానంటే అంటున్నారా, ప్రభు చెప్పాడు ఆయనే చెప్పమంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 24వ అధ్యాయం కీర్తన గ్రంథం 24:3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టదు కపటముగా ప్రమాణము చేయదు. నిర్దోషమైన చేతులు, ఈ చేతులు ఏం చేతులు? 5 రూపాయలు వడ్డీకి చేతులా, నిర్దోషమైన చేతులా? జాగ్రత్త. దేవుని పిల్లలు ఎట్లాంటి పాపం అండి అది. వాడు తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటాడు, ఇచ్చేటప్పుడు నెట్టి తిరుగుతుంది తెలుసా? మీరు అనుకుంటారు పాత్ర గారికి ఎందుకు ఇట్లాంటి అని వాకింగ్ చెప్పుకోవచ్చుగా అంటాడు అనుకుంటారు. మీరు యేసుప్రభు గురించి చెప్పొచ్చుగా, యేసుప్రభు మరి ఏం కొడుకు మన నాన్న వడ్డంగా పనిచేస్తాడు, చచ్చిపోయేదాన్ని లేపిండు మన మరేం కొడుకే, మన నాన్న పేరు యోసేపు, గుండెలను బాగా ఈ చెప్పుకోవచ్చు కదా పాస్టర్ గారు. దీని గురించి ఎందుకు అయ్యి నీకు నా వడ్డీ తీసుకుంటే నీకు ఎందుకు ఇస్తే నీకు ఎందుకు నాకే కావాలి అన్నీ నన్ను చెప్పన్నాడు కాబట్టి చెప్తాను. దేవునికి స్తోత్రం.
ఇవేనండి శపించబడినవి. ఇవి మన దగ్గర ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సడన్ గా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది. చెప్పాడు అక్కడ బతుకునా బ్రతకడో మరణం అన్నాడు కదా అక్కడ. చదివారు యేసుకెళ్ళి 18 చదివారా? చదివారు చదవలేదు, మేము చదువుతారా చదవలేదు అనుకుంటారు. చదివారా? మళ్ళీ చదివితే లేకపోయింది ఎందుకు వచ్చి బాధని చదివామన్నారు ముందే. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం శపితమైనది మన దగ్గర నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు? శపితమైన దాన్ని తీసుకుని 7వ అధ్యాయం 11వ వచనం. ఇజ్రాయేలీలు పాపం చేశారు, నేను వాగ్దా చేసే నిబంధన మర్చిపోయారు. శపితమైన దాన్ని కొంత తీసి దొంగిలించి బొక్కి వడ్డీ వ్యాపారం చేశాడు కదా. ముందు పోయి అడిగి ఉన్నారు, అయ్యో 10,000 కావాలి ఇస్తావా అంటే సులువ దొరకవండి. మళ్ళీ మనకు అవసరంగా అయ్యా ఎట్టను చూడలే అయ్యా చూడయ్యా అయ్యా అవసరం అయ్యా బా దొరకవయ్యా లేవయ్యా ఏందా కాదులే మా నువ్వు ఎంతే ఎవరు లేదు చూడమ్మ సరే నేను కనుక్కుంటా వాటి దగ్గర ఉంటాయి డబ్బులు కనుక్కుంటా నా మీద ఆశ పెట్టుకో మాకు మళ్ళా కనుక్కుంటా రేపు చెప్తా మళ్ళీ ఈ బోతలు రేపు రేపు బోతలు అడిగి మామల్ని అయ్యా ఏంటంటే మరి మొన్నటిదాకా మరి 3 రూపాయలకి ఇచ్చారంట ఇప్పుడు 5 రూపాయలు దగ్గర తీయడంట మనవి కాదు నాదైతే అసలు నీకు నేను ఎప్పుడన్నా లేదన్నా నావి కాదు డబ్బులు ఏది ఇది బొక్కటం అంటారు దాన్ని ఏమంటారు బొక్కటం అంటే ఏంటి అబద్ధం అబద్ధం ఆడేవాడు అబద్ధంలోకి జనకుడు సాతాన్ అంట నా కాళ్ళు లేవు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆమెను అడిగా మరి ఆమె కనికమైన నేను పార్థనాను కాబట్టి సరిపోయింది నేను పార్థనాను కాబట్టి అదే ఏమంటారు ఏం వడ్డీ అది నా ధర్మ వడ్డీ ఇస్తున్నా నేను పార్థనాను కాబట్టి మరి ఆమె పార్థనాము కాదు మరి మరి ఎంత మరి 5 రూపాయలు అయితే తీసుకురాలే మెట్ట కట్ట 5 రూపాయలు చేసేది మరి అవసరంగా పిల్లగాడు ఆసుపత్రిలో ఉన్నాడు ఇవాళ ఆమె పిల్లడు ఆసుపత్రిలో ఉండడం నీ పిల్లడు రేపు పెద్ద రోగంతో ఆసుపత్రిలో ఉంటాడు నీకు అప్పుడేం దొరకవు నీకు అప్పుడేం దొరకవు వాక్యం ఏమంటుంది తెలుసా మీరు వాక్యాన్ని నమ్మాలి యెషయా గ్రంథం తర్వాత ఇవన్నీ మీరు చూసుకోవాలి 32-33వ అధ్యాయం దోచుకొనబడకపోయినా దోచుకొనుచుండ నీకు శ్రమ నిన్నెవరు దోచుకోవాలా కానీ నువ్వేం చేస్తున్నావు దోపిడీ డబ్బు కావాలి నాకు ఏమైనా చేస్తా డబ్బు ఉంటే చాలు ఏం పని అయినా చేస్తా ఎంత నీచమైన పని అయినా దోచుకొనబడకపోయినా దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచకపోయినా వంచుచుండు నీకు శ్రమ నువ్వు దోచుకోవడం మానిన తర్వాత నువ్వు దోచుకొనబడతావు నీవు వంచడం ముగించిన తర్వాత చూసారా తాతకు వచ్చే తరాలకు తప్పదని దేవుని వాక్యం అంటుంది మనుషుడా నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ శపితమైనవి ప్రైజ్ ది లార్డ్ శపితం ఈ శపితమైనది ఏది కూడా మన గృహాలలో ఉండకూడదు మీరు బాగుండాలని చెప్తున్నా గ్యాస్ కొట్టే ప్రసంగం చేశాను ఎంతసేపు ఉండదు గ్యాస్ కొట్టే ప్రసంగం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్ చెప్పలేదు మీ భర్తలను దేవుడు దీవించునుగాక అని ఏం పాపిచ్చి పనులు చేస్తున్నా దీవించునుగాక మీ పిల్లలను దీవించునుగాక మీ తాతలను దీవించునుగాక మీరందరూ యెహోవాలను ఆశీర్వదించబడిన వారు అని కాసేపు చెప్పి ఆమె చెప్పి కార్యక్రమం సమర్పించుకుందాం పాట పాడుకుందాం ముగింపు ప్రార్థన చేసుకుందాం అంటే ఒక గంటలో మొత్తం అయిపోద్ది ఇది చెప్పాల్సిన అవసరం లేదు రైజులో ఎందుకు ఇన్ని చెప్తున్నామంటే నీ ఆత్మ నశించి
నరకాగ్నికి పోకుండా ఉండటం కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన గురించి ఎవరైనా మాట్లాడుకున్నారనుకోండి, ఫలానా ఆయన ప్రార్థన పోతాడంటే వాడా ఊరికో స్వామి వాడు ఐదు రూపాయలు వడ్డీ తిప్పుతాయా. ఇక అప్పుడు ఏమైంది, మన మన పరువు ఏమైంది, దేవుని నామానికి ఏమైంది? అవునండి, ఆ శిష్ట ప్రార్థనకు పోద్దండి. అవునండి పోద్దండి. ఏదన్నా అవసరమై వెళ్తే ఏమాత్రం ఆలోచించుకోండి, ఇచ్చిద్దండి. ఏం జరిగింది, ఆడి ద్వారానేమో ప్రభునామానికి అవమానం వచ్చింది, ఏమో ద్వారా ప్రభునామానికి మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్య నామానికి అవమానం తెచ్చే బిడ్డగా ఉంటున్నావా? యేసయ్య నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటున్నావా? ఇవి ప్రాముఖ్యమైన మాట, అందరు చెప్పరు ఇవి. నువ్వు వెళ్ళిపోదు మాకెందుకు లే, మా దశ బాగా తెచ్చేసిపా, 1500 వచ్చినాయా, 1500 వేసిపా, నువ్వు వెళ్ళిపోదు ఎడదంత మాకేం. అమ్మఒడు వచ్చినాయా, 1500 నువ్వు ఎడదంత మాకెందుకు, మాకానికి పోతే మాకెందుకు, పక్కలోకి పోతే మాకెందుకు, 5 వరుస డబ్బులు పడ్డాయా, డాక్టర్ లోన్ ఇచ్చారా, మావు లోన్ లోన్ లోన్లు ఇచ్చారా, మరి దశంభాగం ఇచ్చినావు, మరి వెడపోదు మాకెందుకు లేదు, కానీ దశంభాగం నేర్చుకో ఇటు చెప్పే పాస్టర్లు ఉంటారు, వాళ్ళలాగా మేము చెప్పదలుచుకోలేదు. మాకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అర్థమైందా? నువ్వు ఇచ్చినా ఒకటి ఇవ్వపోయినా ఒకటి లెక్కలేదు. పిలిచినాడు నమ్మదగిన వాడు, మళ్ళీ రెండు నిందేశం చేసుకుంటారు, రెండు శాలయాలను పెట్టుకుంటారు, దేవుడు నన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈ వర్తమానం నాది కాదు, ఈ వర్తమానం దేవుని. ఎంతసేపు చెప్పబడిన మాటలో ఏదైనా సొంత మాట చెప్పానా, వాక్యం చెప్పానా? వాక్యంలో ఉన్నదే చెప్పాను, లేనిది ఏది నాకు నేను చెప్పను, నాకు అవసరం లేదు కూడా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దొంగిలించారంట, బొంకారంట. దేవుని సొమ్ము ఏం చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం. ఆమెన్. రెండోది బొంగుతున్నాం, అబద్ధాలు ఆడి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారంట. దేవునికి స్తోత్రం. తమ సామాన్ అంటే మీ సామాన్లే, ఎవరి సామాన్లు, మీ సామాన్లోనే దాచిపెట్టుకొని ఏం తెలియనట్టు వచ్చి కూర్చున్నారంట. చూస్తాం దేవుడు, దేవుడు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై, అది శత్రువు మీద నీకు జయం లేకుండా పోతుందంటే శాపం. ఆమేన్. శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో ఉండకుండా మీరు వారిని నిర్మూలం అంటే ఆ శపించబడిన మీ దగ్గర లేకుండా పూర్తిగా తొలగిపోతేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఆమె చెప్పండి ఇట్టుగా, దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలా? ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆయన వచ్చాడనుకో నీ జీవితం మారిపోద్ది. ఆయన రాకుండా ఎంత బతుకుపోతే ఉపయోగం ఏముంది? ఏసై లేకుండా ఎంత బంగారం ఉంటే ఉపయోగం ఏముంది? నీ కాడ 20 చెవులు ఉంటే ఏముంది, 30 చెవులు ఉంటాయని ఉపయోగం ఏముందా? ఏసై లేకుండా ఎన్ని పొడి చీరలు ఉంటే ఉపయోగం ఏముంది? ఏసై లేకుండా ఎంత ఆస్తి ఉంటే ఉపయోగం ఏముంది? ఏసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే పౌలు భక్తులు అంటాడు, క్రీస్తును సంపాదించుకో. ప్రభువును సంపాదించుకోవాలి కానీ ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి. తింటానికి ఉండటానికి కట్టుకోవటానికి దేవుడు సమృద్ధినిచ్చాడు, చాలిక. ఎందుకు దోపుడు సొమ్ము? ఎందుకు ఇతరులను వంచడం? ఎందుకు ఇతరులను మోసం చేయటం? ఎందుకు ఇతరులను హింసించడం? ఎందుకు వడ్డీలకు వడ్డీ వ్యాపారాలు చేసి భ్రష్టత్వంలోకి పోవటం? ఎందుకు వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు 13వ వచనం, నీవు లేచి, నేను ముగించిపోతున్నాను, జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్తాను, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు?
నేను పరిశుద్ధుడను గనక నా పిల్లైన మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. మీ ఇంట్లో పరిశుద్ధత ఉంటే దేవుడు వస్తాడు. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవ్వడు చూడడు. ఆమే. ఒక గెస్ట్ మన ఇంటికి వస్తారనుకోండి, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, లాయరో లేకపోతే కలెక్టరో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి మన ఇంటికి వస్తే ఎక్కడ జమ్ములు ఆడయ్యారు, దమ్మిళ్ళు ఆడయ్యారు, పట్లాడు పడేస్తామా? నీట్గా ఉంచుతుంది కదంతా. ఆఫ్టర్ ఒక గొప్ప వ్యక్తే మన ఇంటికి వస్తే అట్లా ఉంచుకుంటే మరి పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు మన హృదయంలోకి మన ఇంట్లోకి వస్తానంటే నీ హృదయం ఎట్లుండాలా? నీ ఇల్లు ఎట్లుండాలి? నీ హృదయంలో ఈ దుర్మార్గత అంతా ఉంచుకొని నీ ఇంట్లో ఇటువంటి పాపిస్ట్ కార్యాలన్నీ చేసుకుంటూ ప్రభా వచ్చి మా ఇంట్లో ఉండయా, ప్రభా వచ్చి నా ఇంట్లో ఉండయా అంటే ఉంటాడా? ఉండడు. నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధతను కోల్పోయావు. ఆమె అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఎందుకో నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం నా పిల్లైన మీరందరూ పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీలారా, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు నీ మీద జయాన్ని పొందుకుంటున్నాడంటే, నీ జీవితంలో శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ తరుగుతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? నీ ఇంట్లో నీ ఒంట్లో శాపగ్రస్తమైంది ఏదో ఉంది. దాన్ని పూర్తిగా ఏం చేయాలా? ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. ఎప్పుడైతే ఆ శపించబడిన దాన్ని నిర్మూలన చేస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. శపించబడిన దాన్ని ఉంచుకొని అపవిత్రమైన కార్యాలు చేస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తూ నీతిమాలను పనులు చేస్తుంటే దేవుని ఉగ్రత అటువంటి వాళ్ళ మీదకి ఎంతమంది తిడతారండి? ఎంతమంది తిడతారు అండి? అపాలు చేసేవాళ్ళని ఆ తిట్లో ఒక్క తిట్టు తగలదు, ఒక తిట్టు తగులుతారు. ఇక అంతే సంగతిలో కాదో చేతులు తిరుగుతి చేయడానికి పని కూడా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి, చేయబోదులు ఇవ్వండి. జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. ఆపదలో సహాయం చేయి, జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి వాడి చేత ఎందుకు తిట్టు తింటాం? వాడు ఎన్ని తిట్టు తింటాడు, ఎన్ని శాపాలు పెడతాడు? అది నీకు ఆశీర్వాదమా? నిజమైన దేవుని పిల్లలైతే అట్లాంటి పనులు చేస్తారా? చేయరు. కాబట్టి వాక్యానికి లోబడండి, వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోండి. శపించబడింది మీలో నుంచి, ఇంట్లో నుంచి తొలగించు, అప్పుడు దీవించబడతారు. దాని లేచి దాన్ని కూడా కళ్ళు ముద్దా, రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఒక తీర్మానం చేద్దాం. అందరూ గ్లోరీ టు బి లార్డ్, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రైజ్ జీసస్. అందరూ తీర్మానం చేద్దాం.
Glory to the Lord. Stotra. Jesus. Thank you, Lord. Holy Spirit to Lord. శపించబడినది మనలో ఏదైనా ఉంటే విడిచిపెడదాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితాల్లో ఉంటే విడిచిపెడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you, Lord. Glory to the Lord. Hallelujah. 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 Stotra. Jesus. అందరు చప్పట్లు కొడుతారు. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరమునను తొలగించినది కృపయే. Kupa, 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 kupa.
జీవితంలో గనక ఉంటే దాన్ని పూర్తిగా తొలగించుకుని నువ్వు ఆయనకు సాక్షిగా బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉండగా ప్రభు సన్నిధిలో అందరం ఒక తీర్మానం చేద్దాం. ఇంకా నీ జీవితంలో నీ బ్రతుకులో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఒప్పుకొని దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే, దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే ఒప్పుకో. పశ్చాత్తాపడు, దేవుని వైపు తిరుగు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగిస్తాడు. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభు స్థిరపరచి బలపరచునుగాక. యేసు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగాక. ఆమేన్.